తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం ఏమైతుందంటే కవితకి ఈడి నోటీసులు వచ్చాయి కానీ బీజేపీ వాళ్ళు ఇంకా అరెస్ట్ చేయడానికి వెనకంజు వేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి నడుస్తున్నారా బీజేపీ పార్టీ బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తుందా అనే ఆరోపణ అయితే ఉంది దీనికి ఏమంటారు ఇది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందమ్మా ఎవరు కూడా కవితకు బీజేపీకి ఏమి సంబంధం లేదు కవిత ఈడీ సంగతి వాళ్ళు చూసుకుంటారు కానీ కవితకు బీజేపీకి లింక్ ఏంటి కవిత పని కవిత చేస్తూ ఉంటుంది బీజేపీ పని బీజేపీ చేస్తూ ఉంటుంది బీజేపీకి ఈడీకి ఏమైనా సంబంధాలా ఈడీ ఏదైతే ఉన్నదో వారి పని వారు చేసుకుంటూ పోతారు కానీ దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు మేము వాళ్ళు ఒకటి అని చెప్పడానికి ఆధార్ ఎక్కడ ఉన్నాయా ఎక్కడైనా ఈ పార్టీ మేమందరం కూడా కలిసి పనిచేశామా వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి విషయం ఆ సంస్థ ఏదైతే నోటుకు ఓటుకు నోటు విషయంలో ఆయన చేసిన రేవంత్ రెడ్డి గారు పట్టబలు బయటపడ్డటువంటి వాళ్ళు ఒక జాతీయ పార్టీకి వాళ్ళు అధ్యక్షునిగా ఈ నడి నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు అవినీతిపరులు ఈరోజు బయటకు వచ్చినటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి కుటుంబం ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు వేల కోట్ల కుంభకాణాలు చేసింది ఆ కుటుంబం చైనాతోటి సంబంధాలు ఉన్నటువంటి విషయం మీకు తెలుసు చైనా మీద ప్రేమ ఉంటుంది కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ప్రెస్లో పాకిస్తాన్ అవునండి వ్యతిరేకం కాదు మాకెందుకు వ్యతిరేకం అని చెప్పని మాట్లాడతారు పాత్ర దేశద్రోహులైనటువంటి వాళ్ళను కూడా సమర్థించేటువంటి వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం అలాంటి నాయకత్వం ఉన్నది ఎక్కడ అంటున్నాం భారతీయ జనతా పార్టీలో నీతిగా నిజాయితీగా దేశం కొరకు ధర్మం కొరకు పనిచేసేటువంటి పార్టీ మోదీ నాయకత్వంలో త్రిబుల్ తలాక్ వచ్చింది త్రిబుల్ తలాక్లో ఈనాడు మహిళలు ఎంత సుఖంగా ఉన్నారు తలా త్రిబుల్ తలాక్లో తలాక్ 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 అని మూడుసార్లు అంటే భార్యను వదిలేసే పద్ధతి అలాంటి ముగ్గురు భర్తలు భార్యలు అలాంటి వాళ్ళు ఎంతోమంది అమాయకులు బలైపోయినారు కాబట్టి అది చట్టం తెచ్చుకొచ్చాడు మోడీ గారు త్రిపుల్ తలాకే కాదు త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్లో ఈరోజు భారతదేశంలో ప్రపంచానికి చూపించాం మొన్న జరిగినటువంటి సభలు అన్ని దేశాల్లో రాష్ట్రాల్లో జరిగితే మొన్న ప్రపంచ దేశాలని కూడా మోదీ గారిని త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏదైతే ఉందో అది నిజం అని చెప్పని ప్రపంచం చెప్పగలిగాం ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ వల్ల అక్కడ ప్రజలు సుఖంగా ఉన్నారు జెండా ఎగరవేస్తూ భారతదేశంలో ఉత్సవాలు ఎక్కడ ఎక్కువ జరిగినాయంటే జమ్మూ కాశ్మీర్లో పండుగ వాతావరణం జరిగింది మరోవైపు సనాతన ధర్మం పేరు చెప్తూ చాలామందిని అవమానిస్తున్నారు అంటూ కూడా ఆరోపణ వస్తుంది సనాతన ధర్మం అంటే అందరినీ గా చూడాలి కదా రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఒక మహిళ గిరిజన మహిళ ఆవిని కొన్ని ప్లేసెస్కి అలో చేయట్లేదు అని చెప్పి తమిళనాడులో ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అతను కూడా ఆరోపిస్తున్నారు సో దీనికి ఏమంటారు సనాతన ధర్మం అంటే అసలు ఏంటి సనాతన ధర్మం అనేది ప్రపంచంలోనే హిందూ ధర్మం ఆది శంకరుల నుంచి సనాతనమైనటువంటి ధర్మం ఈ పద్నాలుగు సంవత్సరాల కింద పద్నాలుగు వేల సంవత్సరాల కింద పుట్టినటువంటి సనాతనం ఈ పార్టీలు ఈ క్రిస్టియన్ మతం కానీ మహమ్మద్ మతం కానీ మహమ్మద్ ఎప్పుడొచ్చింది క్రీస్తు పూర్వం నుంచే సనాతన ధర్మం ఉందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు క్రీస్తు తర్వాత వచ్చినటువంటి వి ఈ గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు సనాతన ధర్మం అనేది పురాతనమైనది మనకు యుగ యుగాల నుంచి కూడా ధర్మాన్ని ఆనాటి నుంచి నేటి వరకు ఆచరిస్తున్న దాన్నే సనాతన ధర్మం అంటారు మరి అలాంటి సనాతన ధర్మానికి అంత గొప్పతనం ఉంటే ఎందుకు ఇతర పార్టీ వాళ్ళు ఎందుకు దాన్ని దూషిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ గారు ఉన్నారు కదా స్టాలిన్ గారు దీని గురించి చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు అందరినీ కూడా విభజించి పారిపాలిస్తున్నారు అన్న టైప్లో మోడీ గారు చేస్తున్నారు అని అంటున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళందరూ కూడా ఓట్ల కొరకు రాజకీయం చేస్తుంటారు అదే స్టాలిన్ కుటుంబం అదే ఎవరైతే అన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన స్వామీజీల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఓట్లకు తిరిగినటువంటి వ్యక్తులు ఈరోజు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ప్రియాంక వాద్రా వీళ్ళంతా గాంధీ ఎవరు అసలు గాంధీలా వీళ్ళు వీళ్ళందరూ ఎలక్షన్లు వస్తే గుళ్ళకి వస్తారు చర్చిల వెళ్ళకపోతారు వాళ్ళకి అప్పుడే జ్ఞాపకం వస్తాయి తప్ప ఎలక్షన్ లేదు ఇలా రామ మందిరానికి రమ్మనండి సోనియా గాంధీని రాహుల్ గాంధీని అయోధ్యకు వెళ్ళి రామ మందిరం దర్శనం చేసుకొని రమ్మనండి సనాతన ధర్మం ఏదైతే ఉందో అన్ని మతాలను గౌరవించేటువంటిది వీళ్ళు మతం పేరు మీద ఓట్ల కొరకే చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప కాంగ్రెస్ డిఎంకే కానీ ఇతర పార్టీలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప నిజాయితీగా దేశం కొరకు ధర్మం కొరకు ధర్మం అంటే ఏదో హిందూ ధర్మం కాదు మతం అంటారు మతం కాదు ఏదైతే హిందూ ధర్మం అనేది ఆచరణ పద్ధతి ఏదైతే ఉందో సనాతనమైనటువంటి ధర్మం అంటే సర్వమతాలు సమానమైనటువంటి వ్యక్తి ఈ మతాలన్నీ కూడా దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి కదా సనాతనమైన ధర్మం నుంచి వచ్చిన పార్ మతాలే ఇవి కాబట్టి సనాతనం అనేటువంటిది పురాతనమైంది యుగ యుగాల నుంచి ఉన్నది ఆది శంకర్ నుంచి కూడా ఉన్నది భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఆ మతాలు ఇవాళ విదేశాల్లో కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఇక్కడున్న కొంతమంది ఓట్ల కొరకు మాత్రం సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు ఓట్లప్పుడు మాత్రం వాళ్ళకు ఓట్లు కావాలి కానీ మతం కాదు మతంకు హిందూ మతం అనేది సర్వాంతర్యామే ప్రపంచం మొత్తం కూడా నమ్ముతున్నటువంటి ఆలోచనలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి ఎన్ని దేశాల్లో కూడా సనాతన ధర్మాన్ని కూడా పుచ్చుకుంటూ సనాతన ధర్మం వైపు వెళ్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీల నాయకులకు భగవంతుడు వారికి జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను కోరుతా ఉన్నాను